హలో వివాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమిణ్ ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో రకరకాల ట్విస్టులు వస్తున్నాయి రకరకాల కథనాలు కూడా వస్తున్నాయి కేవలం ట్విస్టే కాదు సో ఇందులో చూస్తే రెండు మూడు రకాల ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎవరిది నిజం ఎవరిది అబద్ధం ఎవరు ఏం చెబుతున్నారని అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక విషయం చెబుతుంటే అలాగే మరొక వైపు ప్రతిపక్షాలు మరొక విషయాన్ని చెబుతూ ఉన్నాయి అలాగే ఎవరైతే కేసు పెట్టారో ఆమెని ఇబ్బంది పెట్టారో వాళ్ళు మరొక విషయం చెబుతూ ఉన్నారు సో ఎవరిది ఎవరికి సింక్ లేదనమాట ఏం జరిగింది ఏంటనే చూస్తే మనం ఆల్రెడీ దీని గురించి గతంలో నేను ఒక వీడియో మాట్లాడాను అయితే దాని గురించి బ్రీఫ్గా మనం మళ్ళీ చెప్పుకుందాం ఎందుకంటే దీంట్లో తర్వాత వెర్షన్ ఏంటనేది అర్థం కావాలంటే మనం ఆ బేసిక్ తెలిసి ఉండాలి సో ఏంటంటే ఈ కాదంబరి జత్వాని అనే ఒక ముంబై నటి అలాగే మోడల్ కోఆర్డినేటర్ కూడా సో మోడల్గా కూడా చేస్తూ ఉంటారు ఆవిడ మంచి ఫ్యామిలీ నుంచే వచ్చారు ఆవిడ మదర్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్లో ఎంప్లాయీ అదేవిధంగా ఫాదర్ కూడా ఒక మంచి ఎయిర్ ఫోర్స్లో అనుకుంటారు మంచి ఆఫీసర్గా ఉన్నారు సంథింగ్ ఇట్లా ఒక మంచి ఫ్యామిలీ నుంచి అయితే వచ్చారు ఆవిడ అయితే ఆవిడ మొత్తానికి ఇటువైపు ఎంచుకున్నారు రంగాన్ని సో ఇందులో ముందుకు వెళ్తూ ఆ కన్నడ సినిమాలు చేశారు అదేవిధంగా మలయాళం సినిమాలు చేశారు తర్వాత ఈ మధ్య తెలుగు సినిమాలు కూడా అవకాశాలు అందుకున్నారట అయితే ఈ క్రమంలో ఆవిడ్ని విద్యాసాగర్ అనే వ్యక్తి మరి ఆవిడతోటి ఎలా అనుబంధం కుదిరిందో కానీ ఆయన బెంగళూరు ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడో కుదిరింది మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఏర్పడి అది చివరికి ఒక ఇష్టంగా ప్రేమగా ఒక దారితీసి ఆవిడ ఇక పెళ్లి చేసుకోమని అడిగితే ఆయన వద్దన్నట్టుగా ఆవిడ్ని అభ్యంతరం చెప్పడం తర్వాత ఇక ఆవిడ విసిగిస్తుందని చెప్పేసి ఆవిడ మీద కేసు పెట్టి ప్రభుత్వాన్ని కూడా ఉపయోగించుకొని కేసు పెట్టి అంటే ఎందుకంటే ఆయన వైసీపీ నేత నాయకుడు అందువల్ల ఆయనకు ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉంది సో మొత్తానికి ఆమెను ముంబై నుంచి తీసుకురావడము ఇక్కడ ఇబ్బంది పెట్టడం ఇవన్నీ చేశారనమాట ఇప్పుడు అది కేసు రూపంలో మారింది అయితే అప్పుడు ఆ ప్రభుత్వం వాళ్ళది ఉంది కాబట్టి ఆవిడ ఏం మాట్లాడలేకపోయారు ఇప్పుడు టీడీపీ కూడమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం మీకు ఆవిడ రియాక్ట్ అయ్యి వీళ్ళ మీద నేను కేసు పెట్టాలి దీన్ని టేకప్ చేయండి నాకు సపోర్ట్ ఇవ్వండి సెక్యూరిటీ ఇవ్వండి అంటే తిరిగి ఆవిడకి సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు విజయవాడకి తీసుకొచ్చారు తెచ్చాక ఇప్పుడు విజయవాడలో ఆవిడ కేసు అయితే పెట్టారు వీళ్ళ మీద సో నన్ను ఈ విధంగా టార్చర్ చేశారని కిడ్నాప్ కేసు ఈ విధంగా అయితే దీనికి హెల్ప్ చేసిన ఎవరైతే ఒక ఎస్పీ ఒక కమిటీని వేసి దాకా పంపించి పోలీసుల ద్వారా అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారనమాట సో ఆ ఎస్పీకి ఇప్పుడు పేకర్ చుట్టుకునేటట్లు తయారైంది సో ఇదంతా నడుస్తూ ఉండగా ఒక వెర్షన్ అయితే వచ్చిందనమాట అయితే ఇందులో ఆవిడకి సంబంధించి ఏదైతే కేసు ఉందో దీంట్లో ఆవిడ మీద మొదట్లో ఆవిడని అరెస్ట్ చేయడానికి ఎటువంటి కేసు పెట్టారనేది గమనిస్తే ఆ కేసు ఏంటయ్యా అంటే విద్యాసాగర్ అంటే ఆ ప్రేమ కథ ఇదంతా కాకుండా వేరే యాంగిల్ వచ్చింది విద్యాసాగర్కి సంబంధించిన భూమి ఒక ఐదు ఎకరాల భూమిని ఆవిడ తనే సొంతంగా పత్రాలు తనకు రాసిచ్చేసినట్టుగా పత్రాలు సృష్టించుకుందట ఫోర్జరీ చేసిందట ఫోర్జరీ చేశాక ఈ పత్రాలతోటి వీటిని వేరే వ్యక్తికి అమ్మడానికి ప్రయత్నించిందట సో ఆ వేరే వ్యక్తి ఎవరయ్యా అంటే కోసూరు మాజీ సర్పంచ్ ఆయన పేరు చిందా వీర వెంకట నాగేశ్వర రాజు సో ఈ నాగేశ్వర రాజు అనే వ్యక్తికి అమ్మ చూపింది సో ఈయన ఇందులో సాక్షి అని చెప్పేసి ఆయన ఆ కేసులో మెన్షన్ చేశారు ఈ కేసు కూడా గత ఫిబ్రవరిలో అంటే ఈ కేసును కూడా ఆయన ఫిబ్రవరి ఐదో తారీఖు పెట్టడం జరిగింది ఆ తర్వాత ఒక పోలీసులు ఈ ట్రీట్మెంట్ అంతా ఇచ్చారనుకోండి అయితే దానికి సంబంధించి ఇప్పుడు ఈ నాగేశ్వర రాజు చిన్న వీర వెంకట నాగేశ్వర రాజు అనే వ్యక్తి ఈ కేసులో నాకు ఏ సంబంధం లేదు నన్ను అనవసరంగా లాగారు అని చెప్పేసి ఆయన రివర్స్గా ఈ కేసు పెట్టారు మళ్ళీ ఎవరి మీద అంటే ఈ విద్యాసాగర్ మీద సో ఆయన మొవ్వ మండలం సంబంధించిన వ్యక్తి ఆయన కోసూరు గ్రామానికి సర్పంచి ఆయన కూచిపూడిలో కేసు పెట్టాడు ఏం పెట్టాడు ఏంటయ్యా అంటే అసలు ఆవిడ ఎవరో నాకు తెలియదు ఆ జత్వాన్ని ఎవరో తెలియదు ఆ భూమి సంగతి ఏంటో నాకు తెలియదు నాకు ఎవరు అమ్మడానికి కూడా ప్రయత్నించలేదు నేను ఎవరికి ఐదు లక్షల అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు అని చెప్పాడు సో విద్యాసాగర్ ఏంటంటే ఐదు లక్షలు ఆవిడ తీసుకుంది అడ్వాన్స్ రూపంలో అని చెప్పి మెన్షన్ చేశాడనమాట సో ఈయన నేనెవరికి ఐదు లక్షలు అయితే ఇవ్వలేదు అనవసరంగా నన్ను లాగారు అని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేస్తూ కేసు ఇవ్వడం జరిగింది సో విద్యాసాగర్ వెర్షన్ ఏమో ఒకలాగా ఉంటే ఆయన సాక్షిగా చేర్చిన వ్యక్తి వెర్షన్ మరోలాగా ఉంది సో ఇది ఇక్కడ జరిగిన పరిస్థితి అనమాట సో ఇందులో విద్యాసాగర్ వెర్షన్ అబద్ధమా అని దాదాపు అబద్ధంగా కనిపిస్తుంది చూస్తూ ఉంటే మరి నిజమేంటి గతంలో వచ్చిన మరో వెర్షన్ ఏంటంటే ఇందులో అన్ని వెర్షన్లు మాట్లాడేద్దాం క్లియర్గా ఉంటుంది అసలు కేసు ఏంటనేది అర్థమవుద్ది కాబట్టి అన్ని మాట్లాడదాం మరొక ఏంటయ్యా అంటే సజ్జన్ జిందాల్ గారి మీద కూడా ఈవిడ ఇదే విధంగా రేప్ కేసు పెట్టారు అని చెప్పేసి సో సజ్జన్ జిందాల్ గొప్ప వ్యాపారవేత్త ఆయన ఆల్రెడీ సిక్స్టీ ప్లస్ ఏజ్ గ్రూప్ వ్యక్తి అయితే అందులో ఉన్నది ఏంటంటే ఆయన మీద రేప్ కేసు కాదు ఆయన తనయుడిని ఆవిడ ట్రాప్ చేశారు లవ్ పేరుతోటి ఆయన్ని ఇబ్బంది పెట్టి చివరికి ఈ విధంగా కేసు పెట్టారనేది మరొక విర్షన్ అయితే ఆ కేసు విషయంలో ఎలా తప్పించుకోవాలో అర్థం కాక జిందాల్ ఈ మన ఏపీ ప్రభుత్వాన్ని హెల్ప్ అడిగినట్లుగా ఈ ఏపీ ప్రభుత్వం రియాక్ట్ అయ్యి వైఎస్ జగన్ గారు అలాగే సజ్జల గారు వీళ్ళు రియాక్ట్ అయ్యి సో దీని మీద ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఈ విద్యాసాగర్ను ఉపయోగించుకుని ఆవిడ మీద కేసు పెట్టించినట్లుగా దాంతో ఆమెను ఇక్కడికి తీసుకొచ్చేసి ఆ ట్రీట్మెంట్ ఏదో ఇచ్చేసి కొట్టి బెదిరించి అటు ఆవిడ తల్లిదండ్రుల్ని కూడా అంత మంచి హై పోస్టుల్లో ఉన్న వాళ్ళను కూడా తీసుకొచ్చేసి ఇబ్బందులు పెట్టి ఎస్పీలు పంపించారట సో ఇదొక వెర్షన్ ఉంది దీంట్లో సజ్జల గారు మొత్తం పంచాయతీ నడిపించారు అని చెప్పేసి వార్త దాని విషయంలో సజ్జల నాకు ఏ సంబంధం లేదని ఆయన కూడా ఖండిస్తూ పత్రికలో అయితే వచ్చింది అంటే ఇది ఒక యాంగిల్ అంతే ఈ విద్యాసాగర్తో ప్రేమ వ్యవహారం ఒక యాంగిల్ అయితే మళ్ళీ ఈ భూమి ఎకరాల భూమికి సంబంధించి మరొక యాంగిల్ అనమాట ఈ మూడు కథనాలు ఉన్నాయి ఇవి కాకుండా సాక్షి పత్రికలో మరో కథనం రన్ అవుతుంది సాక్షి పత్రిక వాళ్ళు ఏమంటున్నారంటే ఈ జత్వాని ఈ కదంబరి జత్వాని మొదటి నుంచి కూడా ఒక కిలాడీ లేడీ ఈవిడ హనీ ట్రాపుల్ చేయడంలో నేర్పరి అని చెప్పేసి సాక్షి పత్రికలో ఆర్టికల్ ఆర్టికల్స్ మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది చూద్దాం సో సాక్షులు ఏం రాశారంటే ఈవిడ గతంలోనే ఒక వ్యక్తి మీద ఇదే విధంగా ఆరోపణలు చేస్తూ ఒక వ్యాపారవేత్త మీద కేసులు పెట్టింది ఆ తర్వాత తిరిగి జిందాల్ మీద ఇదే విధంగా కేసులు పెట్టింది ఆ తర్వాత మళ్ళీ విద్యాసాగర్ని పట్టుకొని కేసు పెట్టడానికి ప్రయత్నించింది ఇది ఇక్కడ జరిగిన సంఘటన ఆయన భూమిని తను స్వాధీనం చేసుకొని ఈ విధంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించేసి ఇట్లా చేసింది సో ఇది కూడా హనీ ట్రాపే అని చెప్పేసి సాక్షి పత్రికలో వార్త సో ఈ విడ ఈ విధంగా అంటే పారిశ్రామికవేత్తలని ట్రాప్ చేసి తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టి ఇట్లా డబ్బులు వసూలు చేస్తుంది అదేవిధంగా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక వ్యక్తిని పట్టుకొని ఆ విధంగా చేయబోయింది తర్వాత ఆయన భూమిని రాయించుకోబోయింది అన్నట్టుగా పత్రికలో కథనం అయితే వచ్చింది అయితే దీంట్లో కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఈ సజ్జన్ జిందాలకు సంబంధించిన టాపిక్ని మాత్రం నైస్గా వాళ్ళు తప్పించేశారు ఆ కథనంలో అయితే దీంట్లో ఈ సజ్జన్ జిందాల్ సంబంధించి కొన్ని కీలకమైన ఆధారాలు కొన్ని బయటకు వచ్చాయన్నమాట సో అవి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అసలు ఈ కేసులో ముందు ఆయన విషయాన్ని అయితే క్వశ్చన్ చేయాల్సిందే మనం ఎందుకంటే ఎప్పుడైతే సజ్జన్ జిందాల్ గారి మీద ఆవిడ కేసు పెట్టి గత డిసెంబర్ నెలలో ఆవిడ కేసు అయితే పెట్టింది పెట్టిన తర్వాత ఆయన ఇక ఆ కేసు విషయంలో మన ఏపీ ప్రభుత్వాన్ని అడిగినట్లుగా వార్తలు వచ్చాయి కదా ఆ తర్వాత మామూలుగా ఈ కేసు ఆవిడని అరెస్ట్ చేసిన పద్ధతి ఇవన్నీ గమనించి చూస్తే కొన్ని డౌట్లు ఉన్నాయి ఏంటంటే ఈవిడిని అరెస్ట్ చేయడానికి ఎస్ఐ స్థాయి అధికారి వెళ్ళి అరెస్ట్ చేయాలి కాకపోతే ఎస్పీ స్థాయి అధికారి వెళ్ళి అరెస్ట్ చేయడం అనేది ఒకటి అలాగే ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయడం వల్ల ఇక్కడ నుంచి ఏపీ పోలీసులు ముంబై వెళ్ళి అరెస్ట్ చేయాల్సి వచ్చింది సో ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసి అదుపులోకి తీసుకున్నప్పుడు వాళ్ళని ఏం చేస్తారంటే ఇమీడియట్గా కోర్టుకు హాజరుపరచాలి కోర్టుకు హాజరుపరిస్తే అప్పుడు అది కోర్టు ఆవిడని కస్టడీలోకి తీసుకోమని చెప్పడమా దర్యాప్తుకు ఆదేశించడమా ఏదో చేస్తుంది అలా కాకుండా వీళ్ళు కోర్టుకు అప్ల అప్పజెప్పకుండా ఆవిడని స్టేషన్లో పెట్టి దాదాపు అనేక రోజులు ఆవిని టార్చర్ చేసి నానా రకాలుగా ఇబ్బంది పెట్టి వదిలేశారు సో ఇది అంటే చట్ట ప్రకారం వీళ్ళు వెళ్ళలేదు అంటేనే కక్షపూరితంగా ఏదో జరిగిందనేదానికి ఇది ఒక ఉదాహరణ ఇక్కడ క్లియర్గా అధికార దుర్వినియోగం అనేది కనిపిస్తుంది సో దీంతోపాటు ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో విద్యాసాగర్ ఆ విద్యాసాగర్ అనే వ్యక్తి మీద మళ్ళీ ఈవిడ కూడా కొన్ని ఆరోపణలు అయితే చేస్తుంది జత్వాని తనని పెళ్లి చేసుకుంటానని ముందే ఆయన హామీ ఇచ్చాడట సో ఆవిడ వెరిసినేంటి కథనం అనేది మళ్ళీ మనం చూద్దాం అయితే ఈ సజ్జన్ జిందాలకు సంబంధించి మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మనం ఇప్పుడు దీంట్లో మాట్లాడాలి ఆయన మీద డిసెంబర్ నెలలో ఆవిడ కేసు పెట్టడం జరిగింది అటెంప్ట్ చేశాడు అని చెప్పేసి డిసెంబరు పదిహేడో తారీఖున ఆవిడ ముంబైలో కేసు పెడితే దాదాపు పన్నెండు రోజులకి సజ్జన్ జిందాల్ గారు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గారిని అంటే జగన్ గారిని డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున కలిశారు కలిసి మాట్లాడిన తర్వాత రివర్స్లో ఆవిడ మీద అయితే కేసు ఒకటి ఫైల్ అయింది సరే దాదాపు నెలన్నర తర్వాత ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి ఐదో తారీఖు అనుకుంటా ఈ విద్యాసాగర్ సంబంధించి కేసు అయితే ఫైల్ అయింది అయిన తర్వాత ఆవిడని దాదాపు పది పదిహేను రోజులు బాగా ఇబ్బంది పెట్టి కొట్టి నానా విధాలుగా చేసిన తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగు పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు ఆవిడకి బెయిల్ వచ్చింది అంటే అక్కడి నుంచి వదిలేశారు పంపించేశారు పంపించిన తర్వాత పదిహేనో తారీఖు స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్ ఉందన్నమాట ప్రారంభోత్సవం దానికి సజ్జన్ జిందాల్ గారు జగన్ గారితో కలిసి హాజరయ్యారు సో ఇది అంటే ఈ కథనం వచ్చేసి ఈ విధమైన డీటెయిల్స్ ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా వచ్చాయి మీరు చూడొచ్చు సో అంటే ఏ పత్రిక వాళ్ళకి తగినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు సో రెండు రకాల విషయాలు బయటకు వస్తున్నాయి సో మనం ముందు పెడితే దీంట్లో ఏది వాస్తాం అనేది మనకు క్లారిటీ వస్తుంది సో ఈ విధంగా గమనించి చూస్తే మొత్తం ఈ సీక్వెన్స్లో జగన్ గారిని ఉపయోగించుకోవడం అనేది ఇక్కడ కొంతవరకు తెలుస్తూ ఉంది అయితే దానికి కావాల్సిన ఆధారాలు అయితే ఇప్పుడు పోలీసులు సంపాదించాలనుకోండి అయితే ఇది ఒక డౌట్గా మనమైతే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మనం భావించాలంతే సరే ఇదిలా ఉంటే ఇక్కడ మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఎందుకు జిందాల్ గారిని కూడా డౌట్ పడాల్సి వస్తుందంటే ఆవిడ ఒకవేళ ఆయన మీద రేపు కేసు పెడితే అది తప్పుడు కేసు అయితే ఆవిడ నిజంగా హనీ ట్రాప్ లేకపోతే నిజంగా ఆవిడ ఈ విధంగా చేసినట్టుగా ఉంటే ఆయన్ని బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఆయన మళ్ళీ రివర్స్ కేసు ఆవిడ మీద పెట్టొచ్చు కదా దానికి సంబంధించి ఆధారాలు ఉంటాయి కదా వాళ్ళిద్దరు ఫోన్ కాల్సో లేకపోతే వాళ్ళిద్దరి చాటింగ్స్ వాళ్ళిద్దరి సంబంధించిన ఏదో ఒకటి ఆధారాలు అయితే ఉంటాయి కదా దాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏంటో తెలిసిపోతుంది సో ఇక్కడ గమనించి చూస్తే ఇద్దరు వ్యక్తులు కోర్టు కూడా గతంలో తీర్పులు ఇచ్చింది ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు కలిసినప్పుడు తరువాత కక్షపూరితంగా రేప్ కేసు కింద పెడితే అది చల్లదు అని చెప్పేసి గతంలోనే కోర్టు తీర్పులు ఇచ్చింది అనేక మంది విషయంలో కొంతమంది దీన్ని దుర్వినియోగం చేస్తూ వచ్చారనమాట ఈ రేప్ కేసు అనే ఎలిమెంట్ని మొదట్లో సహజీవనాలు చేసేసి తర్వాత రేపు కేసులు పెట్టడాలు అంటే ఒక లాగా తయారైపోయిందని చెప్పేసి కోర్టు ఇలాంటి డెసిషన్లు కూడా తీసుకుంది ఆ కోణంలో ఒకవేళ ఆవిడ తోట ఆయనకి ఏదైనా అనుబంధం ఉన్నా సరే ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తుందని కేసు పెడితే ఖచ్చితంగా ముంబై కోర్టు కేసు ఆ పోలీసులు యాక్సెప్ట్ చేస్తారు కదా సో ఆ బాంద్రాలో ఈవిడ ఆ కర్లా కాంప్లెక్స్లో ఉన్న స్టేషన్లో పెట్టారు సో గమనించి చూస్తే ఆయన ఎందుకు పెట్టలేదనేది ఒక క్వశ్చన్ సో ఆయన వైపు ఏమైనా పొరపాటు ఉందా అయితే మరి ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు హెల్ప్ అడగాలి జగన్ గారిని సో ఇక్కడ అది ఇంకా క్లారిటీ కావాల్సి ఉంది కానీ ఒకవేళ అడిగాడంటే దాదాపు ఆయన చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికే ఆవిడ ఇబ్బంది పెడితే ఇక అది సమస్య పోతుంది అనే ఉద్దేశంతో అడిగినట్టే ఎందుకంటే ఆ తర్వాత కూడా ఆవిడ ఫిబ్రవరి నెలలో దానికి సంబంధించిన కోర్టుకు వెళ్ళిన తర్వాత హీరింగ్స్కి ఆవిడ హాజరవ్వలేదు దాంతో ఆ కేసును ఇక కొట్టేశారు ఫిబ్రవరి నెలలో సో ఆవిడ అంటే అన్ని రకాల అంత ఆ విధమైన టార్చర్ అనుభవించిన తర్వాత ఇక మళ్ళీ దానికి ఎందుకు దాని జోలికి వెళ్ళడం అనుకున్నారో ఏంటో తెలియదు కానీ మొత్తానికైతే కేసు కొట్టేశారు సో ఆ రేంజ్లో ఆవిడ భయపెట్టారనమాట ఇది ఇక్కడ జరుగుతున్న విషయం అయితే సరే ఇంతవరకు అయితే ఒక విరిషన్ అయితే మనం మాట్లాడాం దీంతో